సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం మన సాంప్రదాయాల ప్రకారం చనిపోయిన వారికి అంత్యక్రియలు జరుపుతాం మన బాధ్యత తీర్చుకుంటాం కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా విచిత్రమైన ఘటనకి పాల్పడ్డాడు అతని తల్లి చనిపోయాడు అయినా కానీ అతను తన తల్లి శవానికి అంత్యక్రియలు జరపలేదు ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అంతలా షాక్కి గురి చేసే పని అతను ఏం చేశాడు పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం తన తల్లి చనిపోయాక అతను ఆమె మృతదేహాన్ని సమాధి చేయలేదు దహన సంస్కారాలు చేయలేదు ఏకంగా మూడు నెలలకు పైగా బెడ్ పైనే ఉంచాడు ఈ షాకింగ్ ఇన్సిడెంట్ అస్సాంలోని గువాహటి నగరంలో చోటు చేసుకుంది తల్లి చనిపోయినా కానీ చాలా క్యాజువల్ గా ఉండేవాడు ఆమె చనిపోయినట్లు ఏమీ తెలియనట్లుగా ఉండేవాడు ప్రతిరోజు ఆమె కోసం ఆహారం కూడా తెచ్చేవాడు బ్యాంకుకి వెళ్లి డబ్బులు డ్రా చేసేవాడు దీంతో అతడి పనికి చుట్టుపక్కల వారికి డౌట్ వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేశారు దాంతో వారు యాక్షన్లోకి దిగి ఎంక్వైరీ చేశారు దీంతో బెడ్ పై చెదలు పట్టి ఉన్న మహిళ అస్థిపంజరం కనిపించింది దెబ్బకు పోలీసులు కంగు తిన్నారు ప్రస్తుతం ఈ ఘటన తెగ వైరల్ అవుతోంది మృదురాలి పేరు పూర్ణిమా దేవ్ ఆమె గుహాటిలోని జ్యోతి కుచి ఏరియాలో నివసించేది పోలీసులు పూర్ణిమా దేవ్ అస్థిపంజరాన్ని ఆమె ఇంట్లో రికవరీ చేశారు అయితే పోలీసుల ఇంటరాగేషన్ లో కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి పూర్ణిమా దేవ్ భర్త రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ అయితే ఆయన గతంలోనే చనిపోయారు అప్పటి నుంచి తన కొడుకు జయదీప్ దేవ్ తో కలిసి పూర్ణిమ నివసిస్తున్నారు ఇరుగు పొరుగు వారితో కలివిడిగా ఉంటుంది పూర్ణిమ అందరినీ పలకరిస్తూ స్నేహపూర్వకంగా ఉండేది అయితే కొన్ని రోజుల నుంచి ఆమె కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి డౌట్ వచ్చింది ఎప్పుడు చూసినా ఇల్లు తాళం వేసే ఉండేది ఇంటి పరిసరాలు దుర్వాసన రావడం చెత్తా చదారంతో నిండి ఉండడంతో భయపడ్డారు దీంతో ఆమె కొడుకు జయదీప్ దేవును ఆరా తీశారు ఇంటిని క్లీన్ చేయాలని పక్కింటి వారు చెప్పగా మా నాన్న చనిపోయాడు ఇప్పుడు మా అమ్మ కూడా చనిపోయింది నాకు మరో తోడు దొరికేదాకా క్లీన్ చేయను అని చెప్పాడట దీంతో ఆమె మరణించిందనే అనుమానంతో వాళ్ళు బంధువులకి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి చూడగా ఇలా బెడ్ పై ఒక స్కెల్టన్ పడి ఉన్నట్లు కనిపించింది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో జయదీప్ దేవ్కి మానసిక సమస్య ఉందని తెలిసింది అతను తన తల్లిని అస్సలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదట అలా కొండేళ్ల నుంచి ఆమెను ఇంటికే పరిమితం చేశాడు కొన్నాళ్లకు ఆమె చనిపోయింది జయదీప్కి ఎలాంటి ఉద్యోగం లేదు దాంతో ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవారు తల్లికి వచ్చే పెన్షన్తోనే వీరు బ్రతికేవారు దీంతో ఆ డబ్బుల కోసం ఏటీఎంకి వెళ్ళి వచ్చేవాడు తనకు తన తల్లికి ఫుడ్ కూడా బయట నుంచే తెచ్చేవాడని పోలీసులు తెలిపారు జయదీప్ దేవ్ మానసిక వికలాంగుడైతే బయటకు వెళ్ళి ఏటీఎంలో ట్రాన్సాక్షన్లు ఎలా చేస్తున్నాడు ఇతరులతో ఎలా మాట్లాడగలుగుతున్నాడు తన తల్లి చనిపోయిందని ఇతరులకు చెప్పిన జయదీప్ ఆమెకు అంత్యక్రియలు ఎందుకు చేయలేదు అసలు ఈ సంగతి ఎందుకు దాచిపెట్టాడనే డౌట్ అందరిలో కలిగింది అయితే పోలీసులు ఇంట్రాగేషన్లో భాగంగా వారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు స్కెల్టన్తో పాటు అక్కడ శివుడి ఫోటో ధూప్ స్టిక్ దీపం నైవేద్యం కోసం అని పెట్టిన కొన్ని ఆహార పదార్థాలు కనిపించాయట దీంతో పాటు తను ప్రతిరోజు ఓం శివాయ మంత్రం జపిస్తున్నట్లు తెలిసింది అంటే మృత్యుంజయ మంత్రం జపిస్తే తన తల్లి బ్రతుకుతుందనే మూఢ నమ్మకం అతనిలో ఉందని పోలీసులు తెలిపారు అందుకే అతను ఈ చిత్రమైన భయంకరమైన పనిని చేశాడని పోలీసుల విచారణలో తేలింది ప్రస్తుతం ఈ ఘటన అందరినీ షాక్ కి గురిచేస్తుంది ఇక ఈ భయంకరమైన ఘటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి